భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. తెల్లవారుజాము నుండి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. సందర్భంగా అయితే ఏదైతే శివాలయాలన్నీ కూడా శివనామన స్వరంతో మారుమోగుతున్న పరిస్థితి అయితే మొత్తంగా ఉదయం నుంచే గుళ్ళల్లో కూడా భక్తులు అయితే బారాలు తీరే పరిస్థితి. మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి శివాలయంలో అయితే భక్తులు అయితే పోటెత్తారు. ఉదయం నుంచి కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుపుతున్న పరిస్థితి అవుతుంది. ఉదయం నుంచి ఏదైతే 5 గంటల నుంచే గోదావరి పుణ్యస్థానాలు గోదావరి నదిలో పుణ్యస్థానాలు ఆచరించేసి ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో పెద్ద ఎత్తున అయితే అభిషేకాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకో విషయం ఏంటంటే మరో విషయం, ఇక్కడ ఉన్న శివాలయంలో దాదాపు 101 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి 101 శివలింగాలకు కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అసలు ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి శివాలయ శివలింగాలకు అయితే భక్తులు అయితే స్వయంగా ఏదైతే అభిషేకాలు చేస్తున్నది ఉంది, పంచామృతాలతో అభిషేకం చేస్తున్నట్టు కొంతమంది భక్తులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి? మనుగూరు అశోక్ నగర్ నుంచి వచ్చాం. చాలా బాగుంది గుడి, అభిషేకం బాగా చేస్తున్నారు, గుళ్ళో కూడా దర్శనం కూడా బాగా అయింది మాకు, చాలా బాగుందండి. మీకు స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడా లేని విధంగా, జిల్లాలో ఎక్కడా లేని విధంగా, జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలకి అభిషేకం చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎక్కడ ఏ గుళ్ళోనైనా ఇట్లా లేదండి, ఇక్కడ ఈ గుళ్ళోనే అభిషేకం చేసే ఉంది. మాకు చాలా సంతోషంగా ఉందండి, మేమైతే హ్యాపీగా వచ్చాము, వెళ్తున్నాం. మొత్తంగా అయితే భక్తులు ఒకటే చెప్తున్నారు, ఇక్కడ ఉన్న శివలింగాలకి ప్రత్యేకంగా పూజలు చేయడం చాలా సంతోషంగా ఉందంటారు. మరొక భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఇక్కడ ఎలా అనిపిస్తుంది మీకు? మాది మొండుకుంటాను తమ్మలసారు. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఇక్కడ కొండాయిగూడెంలో గోదావరి పక్కనే శివాలయం కూడా ఉండటం చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇట్లాంటి ఎన్నో దర్శనాలు ఇట్లా మాకు కల్పించడం జరిగింది. వీటి దర్శనం చేసుకోవడం, మా ఫ్యామిలీతో దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉన్నాం. మొత్తంగా ఇక్కడ ఉన్న భక్తులు ఒకటే చెప్తున్నారు, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచే కాకుండా సుదీర్ఘ ఏదైతే దూర ప్రాంతాల నుంచి జిల్లాల నలుమూలల నుంచి కూడా ఇక్కడ వచ్చి భక్తులు అయితే పెద్ద ఎత్తున పాల్గొనే పరిస్థితి. మొత్తంగా జిల్లాలో ఉన్నటువంటి శివాలయం పాలవంచలో కావచ్చు, ఇటు ఏదైతే స్వయం వెలిసినటువంటి కాకతీయుల నాటి కాలంలో శివాలయం మనుగురులో ఉన్న శివాలయంలో కూడా భక్తులు అయితే పోటెత్తిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఉదయం 5 గంటల నుంచి అయితే భక్తులు అయితే పెద్ద ఎత్తున అయితే పాల్గొని శివనామ స్వరత శివాలయాలను కూడా మారి మోగుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాసతో తిరుపతిరావు, జీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి.